లైవ్ షోకి తిరిగి స్వాగతం. తెలంగాణ ఏర్పాటు విఫల ప్రయోగం అని చూపించడానికే చంద్రబాబు కుట్ర చేస్తున్నారన్న కేసీఆర్ ఆరోపణలతో ఏకీపిస్తారా అంటే 67% మంది అవునని 33% మంది కాదంటున్నారు. చిక్కుడు ప్రభాకర్ గారికి ఏం సమాధానం చెబుతారు జగన్నాథం గారు చెప్పండి. ఇప్పుడు ప్రభాకర్ గారు జూన్ 2 నాడు ఏర్పడిన తర్వాత ఒక సమగ్రమైన నివేదిక తయారు చేసుకోలేదని చెప్పి అన్నారు. కరెక్ట్. దీని మీద యాక్ట్లోనే క్లియర్గా చెప్పడం జరిగింది, దేర్ ఈజ్ గోయింగ్ టు బి షార్టేజ్ అని చెప్పేసి. ఒకటి, ప్రభాకర్ గారు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి రుజువు ఉన్నప్పుడు 1100 మెగావాట్ల పవర్ తెలంగాణ సైడ్ ఉంటే 600-700 ఆంధ్రప్రదేశ్ సైడ్ కొన్నారు. విత్ ఆల్ ది డ్రాబ్యాక్స్, మనకు పవర్ వచ్చే దగ్గర రాకూడదు, పీపీఎల్ క్యాన్సిల్ అయ్యాయి. ఆ తర్వాత లేదా దీంట్లో కృష్ణాపట్నంలో శివుడి అనౌన్స్ కాక అక్కడ మనకు షార్టేజ్ అయ్యింది. ఆ తర్వాత సీరియల్ పవర్ రాలేదు. వీటన్నిటిలో కూడా సో ఈజ్ ట్రయింగ్ ఏదంటే ఇట్లా మంత్రదండి అని చెప్పేసి అయిపోయేది కాదండి. ఇప్పుడు పవర్ తీసుకుంటాం. ఇప్పుడు ఇంతకీ చంద్రబాబు గారు అట్లాంటి ఆలోచన చేస్తున్నారా, విఫల ప్రయోగం చేయాలనే దాని మీద ఆలోచన చేస్తున్నారా? చూసిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నట్టుగా ఇంత ముందు అన్నారు కదా, ఆయన చెప్పినట్టుగా నిజంగానే ఇది విఫల ప్రయోగం అవుతుందా? ఎట్లా అవుతుందండి అండి ప్రశ్న? ఇది ప్రజల ఆకాంక్షతో వచ్చిన ఇది ఏదో కేసీఆర్ లేకపోతారంటే చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ రెడ్డిది కాదు, ప్రజా ఉద్యమం. ప్రజా ఉద్యమానికి ఆఖరి దశలో 14 సంవత్సరాలు కేసీఆర్ గారు నాయకత్వం వచ్చారు. అంతకుముందు ఉద్యమం ఉంది కదండి, ప్రజల ఆకాంక్ష అది, దాన్ని కేసీఆర్ గారు ముందుకు తీసుకెళ్ళి పటిష్టంగా తీసుకెళ్ళి రాష్ట్రాన్ని అంతిమకు తీసుకొచ్చే స్థాయికి ఆయన చేరుకున్నారు. దాన్ని విఫల ప్రయత్నం అని అంటారు, ప్రజల ఆకాంక్షని మొదటి నుంచి ఆపోజ్ చేస్తున్నది. అది దానికి చంద్రబాబు గారు ఇండికేషన్స్ ఉన్నాయి. ప్రతి కేంద్ర మంత్రి ఏది తీసుకుపోయినా కానీ మాకు చెప్పలేదు తెలంగాణ ప్రభుత్వం. అరే మీరు వెళ్ళారు, సీఎం వీళ్ళు అందరూ కలిసి ఇచ్చాడు, మంత్రి వెళ్తున్నారు, విన్నతులు ఇచ్చి వస్తుంటే మాకు చెప్పలేదంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఏమనాలండి? ఇది పార్టీషన్ యాటిట్యూడ్ కదా. ఇది అక్కడ ఒక సీనియర్ మంత్రి ఉన్నాడు సీమాంధ్ర నుంచి, ఈజ్ ప్లేయింగ్ వెరీ కీ రోల్. మాటలు మాట్లాడతారు, పేర్లు ఎందుకులేండి? మాటలు మాట్లాడు పేర్లు ఎందుకన్నాను అందుకనే. ఇప్పుడు ఒక పక్క వచ్చేమో 2 రాష్ట్రాలని మంచిగా చూస్తామని ఇవాళ నాకు వస్తూ వస్తే చదివి అయినాడులో నేను పోయినప్పటి ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతున్నా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు నాకైతే తెలిసినంత ఒక్కటి కూడా ఇక్కడ రిప్రజెంట్ చేసినట్టు రారా, నాకైతే నేను పేపర్లో చూడలేదు మరి అని ఏం చేశాడు ఎక్కడ చెప్పారు మరి. మీరు నేషనల్ పార్టీ అన్నారు, ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకున్న బాధ్యత మీద, అది కాకుండా లేదా ఒక ఇంప్రెషన్ వచ్చే విధంగా సరే మీరు మనస్ఫూర్తిగా చేస్తున్నారా లేకపోతే అక్కడ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి భయం చేస్తున్నారా మొన్న ఒక చర్చలు అంటే జగన్మోహన్ రెడ్డి దోసుకుపోతాడని చెప్పేసి ఈయన అక్కడ ప్రొటెక్ట్ చేస్తూ ఇక్కడ తెలంగాణని తిట్టకపోతానంటే లేదా అక్కడ ఆయన మానేసవుతని చెప్పిన ఉద్దేశంతో చేస్తున్నట్టుగా అని అనేది ఒక ఆయన మాట్లాడాడు. మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే మరి ఎందుకండి పవర్లో పీపీఎల్ని ఏకపక్షంగా ఎందుకండి మీరు చేశారు? మరి హ్యూమానిటీ కదా అది, రైతులు రక్షించుకునేది కదా. అదే కృష్ణాపట్నంది, కృష్ణాపట్నం లేదా నిన్న వాళ్ళు క్వశ్చన్ చేసి వచ్చిన సీఓడి ఎందుకండి మీరు చేయలేదు అని చెప్పేసి, ఎందుకు చేయలేదు, చేయట్లేదు, డిలే ఏం చేస్తున్నారంటే మీరు 6 నెలలు పైన అయిపోయింది ఎందుకు డిలే చేస్తున్నారండి? ట్రయల్ రన్ ఎన్నాలని ట్రయల్ రన్ అంటే దాని మీద మీరు వేస్ట్ చేసినట్టయినా ఇన్ఎఫిషియెంట్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్లు పెట్టేసి ప్రభుత్వ మంది కల్లోజల వేస్ట్ చేయలేదా మీరు? అది ఓకే, చంద్రబాబు ఉండని నాకు ఇంతకుముందు ఎవరైనా ముఖ్యమంత్రి ఉండేది రైట్, ఏమి ఇటువంటి దాని మీద తెలంగాణకు నాశం పట్టి భ్రష్ట పట్టి చేశారనే కదా మీది. ఓకే, వీటన్నిటి కారణాలతో ప్రభాకర్ గారు నిరంతర ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ సార్ కంటే ఎక్కువ కొన్నాము, 8 రూపాయలు పెట్టి అక్కడ 6 రూపాయలు అని చెప్తే 8 రూపాయలు పెట్టి కరెంట్ కొట్టా ఉన్నాము. ఇవన్నీ కేసీఆర్ గారు చేస్తున్నది కరెంట్ ఓవర్కమ్ గారు చేస్తున్న చర్యలు కాదండి. ఒక్క రోజుల్లో జూన్ 2 రాష్ట్రం ఏర్పడే రోజే అంతా అయిపోయేదా? ఇది ప్రక్రియ కాదా, పాలసీ కాదా? ఇది సోలార్ ఎనర్జీ గురించి తొందరగా టెండర్స్ పిలిచాము దాదాపు 2000 మెగావాట్ల. ఇవన్నీ పాలసీ కాదు, ఇవన్నీ ఒకటి ముందు చూపు కాదా ఇవన్నీ? రైట్. చంద్రబాబు గారి మీద ఆయన క్రిటికల్ కామెంట్ చేశారు, మీరేమంటారు దానికి? కుట్ర చేస్తున్నారనేది ప్రధానమైన ఆరోపణ, కుట్రదారుడు అనేది. సరే, అది వారి అభిప్రాయం, అది కావచ్చు. కానీ కేసీఆర్ గారు కూడా అన్నారు వారి అభిప్రాయం, ఈ ప్రాంతాల మీద వారి అభిప్రాయం అది కావచ్చు. కానీ ఈ ప్రాంతం మా ముఖ్యమంత్రి గారు కూడా మాకు కూడా మేము తెలుగుదేశంలో మాకు ఉన్న అభిప్రాయం ఏంటంటే సమర్థవంతంగా పాలించాలా. బట్ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఈ కరెంటు మీద దృష్టి పెట్టకపోవడం అనేటువంటి తప్పు జరిగింది అన్నదాన్ని మేము స్పష్టంగా మేము కూడా భావిస్తున్నాం. కానీ
ఆ దృష్టి పెట్టలేదు. పెట్టనప్పుడు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో సామరస్యంగా తెచ్చుకునేటువంటి పరిస్థితి చేసుకుంటూ ఇక్కడ అభివృద్ధి డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. ఒకటి కృష్ణపట్నం విషయంలో చాలా కరాఖండిగా అది విభజనకు మొదలు స్టార్ట్ కాని ఏవి కూడా ఈ పరిధిలోకి రావు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. దాన్ని కోర్టుకు పోయి తేల్చుకుంటాం అన్నది ఇమీడియట్ గా పొమ్మంటున్నారు. చెప్పనియండి, అది కూడా చెప్తా. దాంట్లో 700 కోట్లు మనం ఉన్నాయనేటువంటి పలు సందర్భాల్లో హరీష్ కానీ కేసీఆర్ కానీ సబ్జెక్ట్ కరెక్షన్ ఒకటి అటు ఇటు వాళ్ళు 700 అన్నారు చెప్తా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పెట్టాం కాబట్టి మాకు హక్కు ఉందని, ఉమ్మడి రాష్ట్రంలో నిధులు హైదరాబాద్ విషయంలో కొన్ని ఇక్కడ అని వాళ్ళు అంటారు. కాబట్టి ఇది పెద్ద సమస్య కాదు. ఇద్దరు కూర్చోవడమా, ఇద్దరు కూర్చోబెట్టడమా, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం, లేకుంటే మనమంతా బాగుండాలి తెలుగువారం అని అనుకున్నప్పుడు వీళ్ళని కూర్చొని తెలంగాణ విఫల ప్రయోగం ప్రయత్నం జరుగుతుంది. చెప్పేటప్పుడు అందుకని చెప్తాను చెప్పైనా చెప్పు, నువ్వు అనుభవించాడు అన్నిట్లో అనుభవించి అక్కడ చూసినావు చెప్పని. అందుకే నాకు తెలిసిన దాంట్లో యాక్ట్ లో కృష్ణపట్నం అనేది కాకుండా విభజన జరిగి 2వ తారీఖు నాటికి ప్రొడక్షన్ లో ఉన్నటువంటి వాటిల్లో 54% ఇటు 46% అంటూ ఉన్నారు. మొన్న మేమందరం ఎన్ని వాదనలు అడుగుకున్నా రాజకీయం అవుతుంది. మొన్న రఘు గారు కానీ ఇంకో మేడం కానీ మీ దాంట్లో పెట్టిన టీ ఫైల్ అనుకుంటా చాలా స్పష్టత కృష్ణపట్నంలో వాళ్ళకి షేర్ వచ్చే క్వశ్చన్ లేదండి. కోర్టుకు పోతే మేలు జరుగుతుంది, 45 ఎక్కువనే వస్తుంది 54 అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. నిపుణులుగా వాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు విన్నటువంటి మాట. సో మేమేమంటున్నామంటే మనకు తేడా ఉంది అనుకున్నప్పుడు ఈ వాదనలు ఎందుకు? అల్టిమేట్ గా ప్రజలను చూసుకోవాలంటే ముఖ్యమంత్రులు ఇద్దరు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఎన్నికైందేమో వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకోవడానికో వాళ్ళ పదవులు పెట్టుకోవడానికి కాదు కదా. ఇద్దరు కూడా ఇక్కడ ఇవ్వాల్సింది ప్రజల కోసం సేవ చేయడానికి. ప్రజల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఇద్దరు ప్రజల్లో నుంచి వచ్చిన అంటున్నారు, ఉద్యోగం నుంచి వారు వచ్చారు, ఈ పార్టీలో కూడా ఉన్నారు, ఇద్దరు ఊరి నుంచి ఊరికి తెలుసు, ఎక్కడలో పొందో సరి చేసుకునే క్రమంలో కూర్చొని మాట్లాడుకొని ఓకే మాట్లాడుకున్నా కానీ ఇలా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి కాబట్టి కొన్ని తేలవనా? వాస్తవంగా చెప్తాను, ఇప్పుడు అన్నదమ్ములం ఉన్నాం, నేను అన్న ఉన్నాం, ఒక పార్టీ ఒకలాగా మాట్లాడుతూ డివైడ్ అయితే ఒకలాగా మాట్లాడచ్చు. కాబట్టి అటువంటి కూడా కొన్ని సార్లు ఇప్పుడు జగన్నాథం ఉన్నాడు అన్న అనుభవంగా నేను చెప్పగలడు నేను చెప్పినా మిగతా అన్నింటిలో ఏకీపించాలా ఈ అనుభవం. అట్లా అనుభవం ఉన్నట్టువి సామరస్యం చేసుకుంటూ చేసుకొని మిగతా దాంట్లో మన సెంట్రల్ గవర్నమెంట్ లేదా కోర్టుకు పోయి తేల్చుకోవాలి అవసరం ఉంది. ఈ శ్రీశైలం జీవోల విషయాలు కూడా నేను ఆ రోజు చెప్పిన, ఉమ్మడి రాష్ట్రం జీవోలు దీనివల్ల ఇబ్బంది వస్తుంది, దాన్ని మార్చుకోండి మార్చుకోండి. 233 జీవో గురించి ఒక పేరానే మాట్లాడుతున్నారు. ప్రభాకర్ గారు చెప్పింది అది కాదు, మొత్తం చదవండి తెలుస్తుంది, మొత్తం చెప్పకుండా తమకు అనువైన చెప్తున్నారు అన్నమాట చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది తేలాలి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డెఫినెట్ గా తెలుగువారి ప్రయోజనం కోసం ప్రయత్నం చేయాలి. యాక్ట్ లో ఐ థింక్ దట్ ఈస్ ఐటమ్ 90 అనుకుంటున్నాను, నేను చదివాను క్లియర్గా. పవర్ అండ్ వాటర్ అని చెప్పేసి ఒక సర్టిఫికెట్ ఇచ్చి బిల్లో పెట్టినట్టు బిల్లో పెట్టేసి ఇచ్చారంట. ఏవైతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నాయో అగ్రిమెంట్స్, యాక్ట్స్, టిల్ సచ్ టైమ్ ఇట్ గెట్స్ అగైన్ రీఅలొకేటెడ్ దాంట్లో స్టాండ్స్ గుడ్, ఒకవేళ ఇదేనా వయలేషన్ జరిగితే సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫైన్ దాన్ని సెర్చ్ చేయాలి క్లియర్గా రాసింది. ఇంకా నేను అనేది ఏంటంటే, ఒకటి ఇప్పుడు కృష్ణపట్నం లేదంటారు, అది అగ్రిమెంట్ ఉందని మొన్న ఈఆర్సీ వాళ్ళు చెప్పారు కదండి, వాళ్ళే కదా 24-54% ఇమ్మని చెప్పింది, ఇది చెప్పింది అది లేదు అంటారు. తప్పు కదా, ఇంప్లిమెంట్ చేయాల్సింది. ఒక ముఖ్యమంత్రి ఇంప్లిమెంట్ చేయాలి కదా. పొలిటికల్ కామెంట్స్ అండి అది. విఫల ప్రయోగం అని రుజువు చేయడం సాధ్యమవుతుంది. ఒకవేళ రుజువు అయితే ఈ రాష్ట్ర విభజన అనేది మళ్ళీ కొట్టేసి మళ్ళీ రెండే కలిపేస్తారు. అది అది విఫల ప్రయోగం అని రుజువు దేశంలో జర్మనీ దేశాలే కలిసి ఇష్యూ ఏమిటి ఇక్కడ? పవర్ కి సంబంధించినటువంటి ఇష్యూ. నేను కలవాలని నా ఉద్దేశం కాదు, కలవడం కలిసిపోయింది. ప్రాక్టికల్ గా ఆలోచించుకోవాలి. ఎలక్ట్రిసిటీ అనేది ఎరువుల్లాగా మరో మందుల్లాగా దొరికి బజార్లో దొరికి వస్తువు కాదది. వెళ్ళి కేసీఆర్ కానీ చంద్రబాబు కానీ తెచ్చుకోవడానికి అని చెప్పి ఇమీడియట్ గా ప్రాక్టికల్ గా ఆలోచించాలి. కేసీఆర్ గారు నేను సజెస్ట్ చేస్తున్నాను ఇవాళ, అది ఏమిటంటే 300 మెగావాట్లు వాళ్ళు ఇస్తామన్నారు, మీకు చాలదది, ఇక్కడ ప్రొడక్షన్ ఆపేయమంటున్నారు, మాకింత చాలదు,
మాకు 600 700 ఇవ్వండి అని అడగండి ఇవ్వకపోయినట్లయితే వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారండి మేము 900 వదిలేసుకొని మీకు భిక్ష ఎందుకు ఎత్తామండి అసలు ఇష్యూ అది గో బెగింగ్ దట్ ఈస్ ది పొజిషన్ వి హావ్ గాట్ రైట్ టు ప్రొటెస్ట్ ఈగో ప్రాబ్లమ్ ఆఫ్ ఈగో దీక్షిత్ గారు ఈగో సోతున్నారు ఇట్ ఇస్ నాట్ ఈగో ఇట్ ఇస్ అన్యాయం బ్లాటెంట్ అన్యాయం అది 900 మెగావాట్లు ప్రొడ్యూస్ చేసుకొని మాకు హక్కు ఉంటే మీరే 300 పిచ్చి మీతో తీసుకోండి 600 అడగారు ఉండదు ఇంకా ఎందుకు వదిలేస్తామండి సాధించుకుంటాం సాధించుకుంటాం ఈ లోపల అన్న మాట లోపల నష్టం జరుగుతుంది కదండి ఇవర్ పాటి మాటకి 900 మెగావాట్లు మీరు విశ్లేషకులు లేకుండా ఆయన ఇష్టం ఆయన నో నో అలా న్యాయం చెప్పాలి న్యాయం 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 అనుకునేది చెప్పాలి మీరు న్యాయం అనుకునేది చెప్పలేదు నేను న్యాయం అనుకునేది చెప్పలేదు న్యాయం కాదు ఇది మీరు న్యాయం అనుకునేది ఎప్పటికీ చెప్పలేదు याबी మన ఎమ్మెల్యే గారే కోర్టు కేసు దాని ఒక ఆర్డర్ తీసుకొచ్చారు జూపల్ కృష్ణ జూపల్ గారు 850 దాని సూపర్ సీడ్ చేయండి మొదలు అందుకే మనకు పంచాయతీ ఇంకోటి 754 754 అన్నప్పుడు కోస్తాలు ఇప్పుడు తెలుగుదేశం మంత్రిగా ఉన్న ఈ దేవుడి గొడవ చేశారు సో రెండు అది ఆల్మెట్టి ఆ కోస్తాలు దాని కలిపొద్దు ఆల్మెట్టి వల్ల ఆల్మెట్టి పెంచడం వల్ల ఇక్కడ ఇబ్బంది వస్తుంది అక్కడ ఇబ్బంది వస్తుంది చేసి ధర్నాలు ఆల్మెట్టి పెంచడం వల్ల చాలా స్పష్టంగా కేసీఆర్ గారు దాన్ని తమకు వాడుకోవాలని బాబులు పెంచొచ్చు అన్నారు ఇలా గేట్లు వేసారు 24 టీఎంసీలు కూడా ఏమంటారు విఫల ప్రయోగం అని చూపించడానికే చంద్రబాబు గారు కుట్ర చేస్తున్నారని కేసీఆర్ గారి ఆరోపణలతో ఏకీపిస్తారా అంటే 61% మంది కేసీఆర్ గారికి అనుకూలంగానే 39% మంది చంద్రబాబు గారికి అనుకూలంగానే అసమించారు అందరికి కూడా ధన్యవాదాలు దీక్షితులు గారు దయాకర్ రెడ్డి గారు మందార జగన్నాథం గారు అందరికి కూడా ధన్యవాదాలు ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం నమస్కారం